నమస్కారం అండి. వేల్పూరు ప్రజలందరూ ఎంత బాగా సహకరిస్తున్నారంటే ప్రతి ఒక్కరు మేమున్నాము అని అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చారండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రవీణ్ గారు అండగా ఉంటారు, ప్రతి ఒక్కరూ అండగా ఉంటారండి. నేను ప్రతి ఊరు ప్రతి గ్రామం వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు వారి సమస్య రోడ్లు, వాటర్, డ్రైనేజీ, ఇంకా లైట్స్ మెయిన్ ఫస్ట్ అవి చెప్తూ ఉన్నారండి. తప్పకుండా ప్రవీణ్ గారు చెప్పారు పెద్దకూరుపాడులో. నేను రాగానే ఫస్ట్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ, వాటర్ ప్రతి ఇంటికి కుళాయి వాటర్ ఇప్పిస్తానని చెప్పారండి. రోడ్స్ తప్పకుండా నేను చేస్తాను, నా వంతు సహాయం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను, వారికి ఏ సమస్యనున్నా తప్పకుండా తీరుస్తానని చెప్పారండి. అలానే ప్రతి ఒక్కరు ప్రవీణ్ గారు, మన ప్రవీణ్ వస్తే మనకి బాగుంటుంది, తప్పకుండా మనది మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారండి. అది ఎంత చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రజలందరూ ప్రవీణ్ గెలిపించుకుంటారు. గెలిపించుకొని పెద్దకూరుపాడు నియోజక మొత్తాన్ని మొత్తం అభివృద్ధి అనేది తప్పకుండా చేస్తారండి. ప్రతి ఒక్కరికి ప్రవీణ్ గారితో పాటు నేను కూడా అతని భారీగా అందరితో బాగు అందరికీ హెల్ప్గా ఉంటాను. ఈ రోజు 50 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అందరూ రిసీవింగ్ చాలా బాగుందండి. కానీ చాలా వరకు మాత్రం అందరూ మేమున్నాము, నేను వేస్తానమ్మా ఓటు, తప్పకుండా మీరే వస్తారు, మీరు మేము గెలిపిస్తాము అని చెప్తూనే వస్తున్నారండి. అభ్యర్థుల విషయానికి వస్తే ఇద్దరు కూడా స్వయం మామాలు, ఇంకో పక్కన అభ్యర్థుల వైఫ్లుగా మీరు కానీ వసంత కుమార్ కానీ తిరుగుతూ ఉన్నారు. దీనిపైన ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలాంటి అంటే ఈ రిలేషన్షిప్లో ఎలాంటి ముందుకు వెళ్ళాలి? ఎవరిది వారికే ఉంటుందండి. ఇప్పుడు వారు తిరిగితే వారు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నేను తిరుగుతున్నాను కాబట్టి నేను తిరుగుతున్నప్పుడు ప్రజలు స్పందన అనేది నాకు చాలా బాగుందండి. తప్పకుండా మీరే వస్తారు, మనం గెలుస్తాము అత్యంత మెజారిటీతో మనం గెలుస్తాము అని చెప్తూ వస్తున్నారండి. మనం గెలుస్తామండి తప్పకుండా.